ఇంటి ఆవరణలో ఉండాల్సిన ఉండకూడని చెట్లు ఇవే. ఒక్క వృక్షం 10 మంది సుపుత్రులతో సమానం అంటారు పెద్దలు. అలాంటి పుత్ర సమానమైన వృక్షాలను ఇంటి ఆవరణలో ఏ దిశగా పెంచాలి, ఏ దిశగా పెంచకూడదో వివరిస్తోంది వాస్తు శాస్త్రం. మొక్కలు పచ్చదనం అంటే ఇష్టం ఉండని వారుండరేమో. గాలిని శుద్ధి చేస్తాయి, మనస్సుని ఉత్సాహపరుస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వాటి వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాదు, ఏ పని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందట. వృక్షాల మూల స్వభావాన్ని, కొన్ని గ్రహాల స్వభావాలను అనుసరించి ఇలా అనుసంధించారు వాస్తు శాస్త్ర నిపుణులు. మహావృక్షాలు సూర్యుడు, పాల చెట్టు చంద్రుడు, కరముగల చెట్లు కుజుడు, ఫలమునిచ్చే చెట్లు గురువు, నీరస వృక్షములు శుక్రుడు, పుట్టలు మొదలైనవి రాహుకేతువులు. ఏ దిశలో ఏ చెట్టు ఉండాలి, ఈ చెట్లన్నింటిలోనూ కొన్ని మాత్రమే గృహావరణలో పెంచుకోవచ్చు. తూర్పు దిశలో మంగ్రి చెట్టు, దక్షిణ దిశలో అత్తి చెట్టు, పడమర దిశలో జమ్మి చెట్టు, ఉత్తర దిశలో జువ్వి చెట్టు, ఈశాన్యంలో రావి చెట్టు, ఆగ్నేయంలో మేడి చెట్టు, నైరుతిలో దుర్వాదుర్శన చెట్టు, వాయువ్యంలో మోదుగ చెట్టు ఉంటే ఈ ఇంటి యజమానికి మేలు జరుగుతుంది. కొబ్బరి చెట్లు, పనస చెట్లు గృహావరణలో ఏ దిక్కున ఉన్నా శుభ ఫలితాలను ఇస్తాయి. ఏ దిశలో ఏ చెట్లు ఉండకూడదు, అలాగే తూర్పున రావి చెట్టు, దక్షిణాన దువ్వి చెట్టు, పడమరలో మగరి చెట్టు, ఉత్తరాన అత్తి చెట్టు ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఉండే గృహ యజమానికి కీడు జరుగుతుందని చెబుతారు వాస్తు శాస్త్ర పండితులు. ఇంకా చింత చెట్టు, మారేడు చెట్టు, తాటి చెట్టు, రేగు చెట్టు, కుంకుడు చెట్టు, కానుగ చెట్టు, మోదుగ చెట్టు, సంపెంగ చెట్టు గృహావరణలో ఎక్కడ ఉన్నా ఆ ఇంటి యజమానికి కష్టాలు తప్పవంటారు. పాలు కారే చెట్లుంటే ఆర్థిక నష్టం, ముళ్ళ చెట్లు ఉంటే శత్రువుది భయపెడుతుంది. ఇంటికి దక్షిణ దిశలో కాని సమీపంలో కాని చెంపక వృక్షం, పాటల వృక్షం, అరటి చెట్టు, జాజి, కేతకి చెట్లు ఉంటే నిత్యం ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతుంటుంది. ఆగ్నేయంలో పాలుకారే చెట్లు, అశ్వత్థ వృక్షం, జువ్వి చెట్టు ఉంటే పీడలు, మృత్యు భయం తప్పదు. ముఖ్యంగా ఈశాన్యం వైపు పెద్ద పెద్ద చెట్లు ఉండటం అస్సలు మంచిది కాదట, దానివల్ల సంపద హరిస్తుందని అంటారు. ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లు చింత ఇంట్లో పెంచలేరు, కానీ చివరకు ఇంటి ఆవరణలో కూడా ఉండకూడదంటారు వాస్తు నిపుణులు. ఇంటి ఆవరణకు కాస్త దూరంగా ఉండొచ్చు. చింత చెట్టు ఇంటి ఆవరణలో గార్డెన్ లో ఉంటే దరిద్రం వెంటాడుతుందట. పూజకు అవసరం అనే ఉద్దేశంతో కొందరు పత్తి మొక్కలు పెంచుతారు, కాని ఈ మొక్కలు తోటల్లో ఉండాలి కాని ఇంటి ఆవరణలో కాదంటారు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తాయట. ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదని, వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాప్తిస్తుందని చెబుతారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.